हाय फ्रेंड्स, मनम इंतकु मुंदु चाला सार्लु टाप कटिंग अंड स्टिचिंग नेर्चुकुन्नाम चूड़ीदारदि। ओके, कानी ओकवेळ डिजाइन वस्ते इलागन्नमाट, नेक् डिजाइन वच्चिंदि अनुकोंडि, मनकि अदि अनेदि सेंटर लोने अंटे डीप गा वच्चेस्तदि इलाग नेक् अन्नमाट। अदि नेक् डीप गा राकुन्ना मनकि एंत सैज उंटे अंत सैज नेक् अदि तीसुकोनि మన సైజుకి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి। అంటే నెక్ కిందకి అవ్వకుండా బ్రాడ్గా అవ్వకుండా మన సైజులోనే మనం ఎలా తీసుకోవాలి। మళ్ళీ మనకి పైన నెక్ వచ్చేస్తే మనకి కిందన అన్నమాట బోర్డర్ అనేది లాంగ్ అయిపోతుంది। అంటే మనకి వాడి ఇచ్చిన దానికన్నా మనకి టాప్ అనేది లాంగ్ అయిపోతుంది। అలా కాకుండా మనం షార్ట్గా అంటే పటియాలకి షార్ట్గా ఎలాగైతే స్టిచ్ చేసుకోవాలి అప్పుడు నెక్ తీయలేము, మనం కిందకి దించలేము। నార్మల్గా అయితే మనం నెక్క దించుతాం, కానీ అలా కాకుండా కిందకి దించుకొని కుట్టుకొచ్చేది ఎలాగో చూద్దాం। ఓకే, ఇది మనకి రెండు పీసులు ఇలా ఇచ్చాడు చూసారు కదా। ఓకే, అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇలాగ మధ్యలోనే జాయింట్ అనేది ఇచ్చాడు। ఈ జాయింట్ని మనం ఫస్ట్ తీసేసుకుందాం, అంటే ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా వేర్ చేద్దాం అన్నమాట। ఓకేనా, ఇందులోనే నేను చాలా ఈజీగా సింపుల్గా ఇంతకు ముందు కన్నా మామూలుగా జస్ట్ ఎక్కువ కాకుండా చెప్తాను। ఓకే, ఈ కిందన మనకి ఇదిగోండి ఇంత పొడవు వచ్చేసింది కదా ఇది। ఇప్పుడు ఇది ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ ఇది సెంటర్లో రావాలి మనకి, దానికోసం ఇదిగోండి బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ దగ్గర ఇదిగోండి ఇలా పట్టుకొని మనకు సెంటర్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం విడివిడిగా తీసుకోవాలన్నమాట। ఫ్రంట్ బ్యాక్ ఆ రెండు కలిపి తీసుకోకూడదు, అందుకే మీకు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఫ్రంట్ వేరే బ్యాక్ వేరేగా తీసుకోండి అని చెప్తాను। అలా అయితే మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఒకసారి మనం చూసుకోకుండా ఫ్రంట్ బ్యాక్ కుట్టేస్తుంటాం అన్నమాట। ఓకేనా, అలా కాకుండా మనం మామూలుగా ఇలాగ ఫ్రంట్ బ్యాక్ వేరువేరు తీసుకుంటే మనం గుర్తు లేకపోయినా మనం వేరువేరు కుట్టుకోవచ్చు। ఓకే, ఇలాగ రెండు సమానంగా ఇలాగ రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలాగ సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। మనకి ఇది ఎంత లాంగ్ వస్తుంది మనం చూసుకొని దాన్ని బట్టి మనం టైట్ ఫిట్ ప్యాంట్ కొనుక్కోండి, ఇంకా లాంగ్ ఎంత ఉన్నా బాగానే ఉంటుంది। ఓకే, లూజ్ అనుకోండి మనకి ప్యాంటుకి తగ్గట్టుగా ఉంచుకోవాలి। ఓకేనా, ఇదైతే మనం ఇంకా షోల్డర్ ఇప్పుడు వెడల్పు తీసుకుంటాం, అలాగే ఇప్పుడు తీసుకునే పనేమి లేదు, అంటే నెక్కకి అనమాట ఓన్లీ మనం షోల్డర్ ఒకటే తీసుకోవాలి। ఓకే, కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, అంటే ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, డిజైన్ ముందు కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే మనం నెక్ అనేది మనం కుడతాం కదా కుట్టేటప్పుడు, కొంచెం కుట్టుకనమాట అది ఖర్చుకనే ఉంచుకోవాలి। ఓకేనా, ఇలాగ నేను 3 ఇంచెస్ అనమాట షోల్డర్కి, ఓన్లీ షోల్డర్కి ఉంచుకుంటున్నాను ఇదిగోండి। ఇది ఇక్కడికి ఖర్చు అనేది ఇది అనమాట, చిన్నది జస్ట్ 1/2 ఇంచి అనమాట। ఓకేనా, ఇదిగోండి ఇలాగనమాట, ఓకేనా ఇలాగనమాట, ఈ ఇక్కడ నుంచి ఇది మనకి ఇలాగనే ఇటువైపు ఖర్చుకి అనమాట। ఓకేనా, ఇలాగ అంటే మనకు షోల్డర్ ఈ మధ్యలో ఉన్నది, అటు నుంచి బార్డర్, ఇటు నుంచి రెండో గీత ఇలాగ, ఓకేనా, ఇక్కడ నుండి ఇలాగ చెంకగానే అనమాట కింద వరకు గీసుకోవాలన్నమాట। ఓకే, ఇది మనం ఇప్పుడు గీసుకున్నట్టు 5, 5½ మన ఇష్టం ఎంతైనా గీసుకోవచ్చు। ఓకేనా, అంటే ఈ నెక్ మనం చూసుకొని మనకి నెక్కకు తగ్గట్టుగా అంటే అది కిందకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనం కిందకి అంటే మనం ఎంత పైకి కావాలి, ఇది బాగా కిందకు వస్తుందా లేదంటే పైకి అయిపోయిందా నెక్కు, మనం పైకి అయిపోతే ఇగోండి ఇలా ప్లెయిన్గా చూసారా, ప్లెయిన్గా ఉంది కొంచెం పీస్ మనకు పైకి, ఇలా పైకి ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం పైకి కొంచెం పెంచుకోవచ్చు ఇగోండి ఇలాగనమాట। చూసారా, నేను 1 ఇంచ్ డిజైన్ కన్నా 1 ఇంచ్ పైకి అనమాట పెంచాను ఇగోండి, ఇక్కడ ఇక్కడికి డిజైన్ వచ్చింది, ఫ్లవర్ అయితే ఫ్లవర్ నేను కొలిస్తే 1 ఇంచ్ వస్తుంది, మనకి షోల్డర్లో ఖర్చు కూడా పోతుంది కాబట్టి। ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చింది కదా, ఇలా కొంచెం అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగ రౌండ్ అనేది గీసుకోవాలి అది కుట్టేయడానికి అనమాట। ఓకేనా, ఇది చెంక 6 ఇంచెస్ తీసుకున్నాను పొడవు ఇదిగోండి చూసారు కదా, 6 ఇంచెస్ కాడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా ఒక గీత గీసుకొని ఇక్కడ చిన్నది రౌండ్ అనేది 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలాగ రౌండ్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫ్రంట్ క్రాస్ తీయరు కాబట్టి ఇప్పుడు తీస్తాను। ఓకే, ఇప్పుడు మన పర్సనాలిటీని బట్టి ఎంత లావు ఎంత లూజు ఎంత ఖర్చు అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఇలా తీసుకోవాలి। ఓకేనా, నేను 11 ఇంచెస్ తీసుకున్నాను, ఓకేనా, ఇంకా ఎక్కువైనా మనకి ప్రాబ్లం లేదంటే ఇప్పుడు మనకి పర్సనాలిటీని బట్టి తీసుకోవాలి కాబట్టి। ఓకే, ఇది 15 ఇంచెస్ తీసుకున్నాను నేను, అంటే కిందకి గేరు సైడ్ గేర్ ఇలా వస్తుంది అనమాట। ఓకేనా, ఇది క్రాస్ ఇలా చూసారు ఇలా వచ్చింది, ఇది క్రాస్ నుంచి ఇలాగ సైడ్ గేర్ అనేది ఇలాగ అనమాట। ఓకే, ఇది నేను 15 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి మనం ఇలాగ స్ట్రైట్గా ఈ డిజైన్ వచ్చింది చూసారు కదా, మనకి ఇప్పుడు ఎంత పొడవు అనుకుంటే మనం అంత పొడవు ఇంకెలాగ మనకి బార్డర్ దగ్గర కటింగ్ చేయవసరం లేదు అనుకుంటే ఇలాగ కటింగ్ చేసేసుకోవడమే। ఓకేనా, అంటే మనం
కొలుసుకోవాల్సింది షోల్డర్, అంటే నెక్ కొదిలేసి ఓన్లీ షోల్డర్ ఒకటే మనం కొలుసుకోవాలి. అది నేను ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది చెంక మనకి ఎంత పొడవు కావాలి అనుకుంటే, అంటే మన పర్సనాలిటీని బట్టి పొడవు అనేది తీసుకోవాలి. ఓకే, ఒక ఫైవ్ ఫీట్ ఉన్నారనుకోండి, అప్పుడు 5½ తీసుకోండి. ఒకవేళ 5 కన్నా ఎక్కువ హైట్ ఉంటే ఆ 5-6 అలా తీసుకోండి. ఓకే, ఇలా 6 తీసుకొని అక్కడి నుంచి ఈ సైడ్ గేర్ అనేది ఉన్నది కదా, ఈ గేరు కూడా మనం పొడవు అనేది పెట్టుకోవాలి. ఎన్ని ఇంచెస్ అనుకుంటే 5 ఫీట్ ఉంటే 14 తీసాను నేను. ఇప్పుడు ఈ అమ్మాయి 5 ఫీట్ కన్నా ఇంకా ఎక్కువ కాబట్టి నేను 15 ఇంచెస్ తీసాను అనమాట. ఓకేనా, ఇది 14 ఇంచెస్ నార్మల్గా తీసాము ఇంతకుముందు, ఇప్పుడు 15 తీసాను. 5 ఫీట్ కన్నా ఇంకా తక్కువ ఉంటే 13 కూడా తీసాను నేను, అది కూడా పెట్టాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు చూడండి ఒకసారి, మీకు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇంకా. ఓకే, ఇప్పుడు మనం నెక్ అనేది దీన్ని ఇలాగ క్లోజ్లో ఉంటుండగానే, అంటే అది మడత అనేది ఇప్పకుండా ఇలాగ క్లోజ్లో ఉంటుండగానే ఇలాగ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకి కటింగ్ అనేది ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చింది, చూసారు కదా రౌండ్ అనేది మనం మామూలుగా గీసుకున్నట్టే మనకి షేప్ అనేది వచ్చింది. చూసారా, ఎక్కువ బ్రాడ్గా కాకుండా నార్మల్గా వచ్చింది. మనకి ఇది బ్రాడ్ అయిపోయింది అనుకోండి, మనం కుట్టుకునేటప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు, అది కూడా ఒకసారి చెప్తాను. అంటే మనకి మనం తీసుకునేటప్పుడు ఎంత ఉన్నా కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేస్తే కొంచెం అది అనేది కవర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ దీనిలాగే దానిపైన వేసేసుకొని మనకి లాంగ్ అది చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లాగే, కాకపోతే కొంచెం నెక్ మనకి బ్రాడ్గా అయిపోయింది కాబట్టి, ఫ్రంట్ అది బ్రాడ్ ఎక్కువ నెక్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ది ఆ బ్రాడ్ అనేది తగ్గించుకొని, ఇంకా అంతేకాకుండా మనకి నార్మల్గా ఎంత అయితే మనం తీసుకుంటున్నామో చెంక క్రాస్ అదేను, ఆ చెంక దగ్గర క్రాస్ అనేది కొంచెం పెంచుకొని మనం తీసుకోవాలి. ఓకేనా, ఇలాగ ఇది చూసారా మడత పెట్టాను, కొంచెం తగ్గింది ఎందుకు, ఇప్పుడు మళ్ళీ పెంచాను. ఇప్పుడు మళ్ళీ మనం దానిపైన వేసుకొని మనకి కరెక్ట్గా, అంటే సైడ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా సరిపోయాయా చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి. అంతేగాని మనం వేసుకున్నాము సరిపోయింది కిందన పైన అన్నీ చూసుకోకుండా కట్ చేసుకోకూడదు. ఇంకొండి, ఒకవేళ షార్ట్ కావాలనుకుంటే మనం దీన్ని ఇగోండి చెప్పాను కదా పటియాల ఫ్యాంట్ కంటే షార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ లేస్ తీసుకొని అక్కడ మడత పెట్టేసుకొని, లేదంటే లేస్ కట్ చేసి తీసుకొని వేసుకోవచ్చు. ఈ లేస్ వచ్చేస్తుంది చూసారు కదా ఓపెన్, లేదనుకుంటే పైన మడత పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగ నార్మల్గా మనం చెంక అది కొంచెం పెంచుకొని ఇలాగ మార్కింగ్ అనేది చేసుకొని ఇలా క్రాస్, ఇంకా అన్నీ సేమ్ ఆ ఫ్రంట్కి కాకపోతే నెక్ అదే చూసుకొని మనం ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ లాగే నెక్ ఇదిగోండి చూస్తారా నేను కొంచెం తగ్గించుకుంటున్నాను. హైట్ కూడా మనం కొలుసుకోవచ్చు, 7 ఇంచెస్, 8 ఇంచెస్ అది మన ఇష్టం. ఓకేనా, ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు ఉంచుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా, ఓకే నేను 7 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి దీన్ని ఇలా రౌండ్ అనేది చేసుకుంటున్నాను. ఇది మనం ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, మనం ఇంకా కావాలనుకుంటే పెంచుకోవచ్చు. నేను మాత్రం 7 ఇంచెస్ తీస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా ఇలాగ మొత్తం మనం మార్కింగ్ చేసుకునే దాని మీద కట్ చేసుకోవడమే. నేను ఫ్రంట్ అది కట్ చేసుకున్నట్టు సేమ్ బ్యాక్ సైడ్ది కూడా కింద వరకే కట్ చేసుకున్నాను. ఓకే, మీరు అలా చేసుకోండి. ఫ్రంట్ నెక్ మనకు మెయిన్ ముఖ్యం కాబట్టి నేను ఫ్రంట్ నెక్ అనేది చెప్తున్నాను. చూడండి, నేను ఫ్రంట్ అది ఎలాగైతే మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నాను సేమ్ దానిలాగే లైనింగ్ కూడా కటింగ్ చేసుకున్నాను. ఓకే, మీరు ఒకవేళ ఏదైనా నార్మల్గా పైపింగ్ అది వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవాలి. ఒకవేళ కాదు మనం ఈ సేమ్ ఇలాగ రెడీమేడ్ తెచ్చినట్టుగా అనుకుంటే మనం దీన్ని తిరిగేసేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి, దీన్ని ఇవ్వండి ఇలా తిప్పుకొని ఇలాగ తిరిగేసి
దాని మీద అంటే లైనింగ్ మీద సేమ్ లైనింగ్ సరిపోయేటట్టు ఇలాగేసుకొని మనం దీనిపైన అనమాట కుట్టేసుకుంటే మనకి నెక్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ నీట్గా మొత్తం అంతా సర్దుకున్న తర్వాత మనకి లైనింగ్ అది కరెక్ట్గా ఉండిన తర్వాత ఇది అనేది ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది కదా ఆ డిజైను అదేను కొంచెం మనం గ్యాప్ ఒక చుంచుకొని వేసుకున్నాము. కటింగ్ చేసుకున్న గ్యాప్లోనే ఇలాగనమాట బార్డర్ కొంచెం ఇలాగ దగ్గర దగ్గరగా ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. మనం పీస్ అనేది లాక్కున్న కొంచెం దానికి టచ్ అయ్యేలాగంటే కొంచెం లూజ్గా వదులుతూ ఇలా చేస్తే మనకి నెక్ అనేది బ్రాడ్ అవ్వదు, అంతేకాకుండా షోల్డర్స్ కూడా జారవు అనమాట. ఇది ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్నవి పీసులు అనేవి కట్ చేసుకోవాలి. మనకు దేనికైనా నెక్కి ఇలా కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా రౌండ్గా మనం ఎలాగైతే కటింగ్ అదే కటింగ్ చేస్తామో స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అలాగనమాట వస్తుంది. లేదనుకుంటే ఉగ్గులు అవి వచ్చేస్తే షేప్ కూడా కరెక్ట్గా రాదు. ఓకే ఇదిగోండి, నేను ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకున్నాను మొత్తం. ఇప్పుడు దీనిపైనుంచి మనం కుట్టు అనేది వేసుకుంటే మనకి నెక్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే ఇది చూసారా, ఇదిగోండి ఇలాగనమాట. ఇలా మడత పెట్టుకొని లైనింగ్ అనేది లోపలికి కనబడకుండా ఇలాగ వేసుకోవాలి. ఇదైతే ఇంకా మనం ఇంకా వేరే పీస్ అటాచ్ చేయని అవసరం లేదు. లైనింగ్తో పాటే ఇలాగ నార్మల్గా కుట్టేసుకోవచ్చు తిరగేసుకొని. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఓకే ఇదిగోండి ఇలాగనమాట చూసారా లైనింగ్లో. ఈ లైనింగ్ని లోపలికి వెళ్ళి లాగితే ఇలాగ మనకి ఈ నెక్ అనేది ఓన్లీ నెక్ మాత్రమే వస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది కుట్టుకోవడానికి. ఓకే ఈ కిందన మనం పీస్ అనేది పట్టుకోకూడదు, లూజ్గా ఫ్రీగా వదలాలన్నమాట. మిషన్లోనికి ఈ పాదం లాగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే లాగుతుంది, మనం తొయ్యన అవసరం లేదు. కాకపోతే మనం జస్ట్ చేయనిస్తే సరిపోతుంది. ఓకే ఇలాగనమాట నా నెక్ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది చూసారా, ఎంత నీట్గా చాలా బాగా వచ్చింది కదా. ఓకే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఇంతేకాకుండా ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ది ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్కి ఇలా తిప్పితే ఇలా వచ్చింది. ఇదిగోండి ఫ్రంట్కి అంటే లైనింగ్ ఉన్న సైడ్ అది అనమాట. ఓకే ఇలా వచ్చిందనమాట, చూసారు కదా ఇలా వచ్చిందో. ఇదిగోండి నేను బ్యాక్ సైడ్ది ఇదిగోండి రౌండ్ అనేది తీసుకున్నాను, పైపింగ్ వేసుకున్నాను. అది కూడా సింగిల్ లైన్, ఇంతకుముందు చాలాసార్లు మీకు చూపించాను. దీన్ని ఇలాగ మామూలుగా మనం ఇప్పుడు అతుక్కున్నట్టు షోల్డర్ అవి అతుక్కొని చేతులు అవి అతికేసుకోవడము. ఓకే మనకి ఇలాగ ఇలాగ అతికేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కూడా సేమ్, ఇంతకుముందు చాలాసార్లు అతుక్కున్నాం సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా అతికేసుకోవాలి. కాకపోతే హ్యాండ్స్ మనం మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను హ్యాండ్స్ అనేవి చూపించలేదు ఎందుకంటే ఇంతకుముందు చూపించాను కాబట్టి. ఓకేనా, అంతేకాకుండా హ్యాండ్స్కి కూడా మనం పైపింగ్ అనేది వితౌట్ థ్రెడ్ తోటే, నేను ఇంతకుముందు థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది వేసుకోవాలి ఎలా చెప్పాను. ఈ నెక్ కూడా నేను చూసారు థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇదిగోండి దీనికి కూడా థ్రెడ్ లేక పైపింగ్ అనేది వేసుకున్నాను. ఇంతకుముందు చాలాసార్లు అలాగే వేసాను కదా చూపించాను. ఓకే మీరు చూడండి, మీకు ఈ వీడియో యూజ్ అయిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.